हेलो फ्रेंड्स, वेलकम टू अवर चैनल। फ्रेंड्स, भारत प्रभुत्व आध्वर्यंलो पंचेयडानिकि 10+2 क्वालिफिकेशन तो अप्लाई चेसुकुने विधंगा भारी स्थायिलो वर्क फ्रम होम उद्योगालनु रिक्रूट चेयडानिकि मनकि चाला पेद्द नोटिफिकेशन अयिते ऑफिशियल गा विडुदल चेशारु। फॉर द फर्स्ट टाइम मनकि गवर्नमेंट नुंचि मनकि वर्क फ्रम होम जॉब्स नोटिफिकेशन अयिते विडुदल चेशारु। तेलुगु भाष वच्चिन वाळ्ळंदरिकि कूडा ग्रेट आपर्चुनिटीगा चेप्पुकोवच्चु। चक्कगा इंट्लो कूर्चोनि वर्क फ्रम होम अयिते चेसुकोवच्चु। 30,000 रूपी सैलरी कूडा पे चेस्तारु। नोटिफिकेशन संबंधिंचि कंप्लीट डीटेल्स तो पाटु ए विधंगा अप्लिकेशन्स पेट्टुकोवाल అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి। ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ తప్పకుండా యాక్టివేట్ చేసుకొని మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్స్ సెక్షన్ మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఆఫీషియల్గా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కోసం ఒక పోర్టల్ అయితే లాంచ్ చేస్తారండి। ఇందులో మనకి డిఫరెంట్ డిఫరెంట్ జాబ్స్ అయితే ఉంటాయి। ఇందులో మనకి జనరల్ ఓపెనింగ్స్ అని చెప్పేసి అలాగే డిఫరెంట్ డిఫరెంట్ జాబ్స్ అయితే ఉన్నాయి। సో కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాం। స్కిప్ చేయకుండా చివరి దాకా చూస్తే ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుందండి। తప్పకుండా వీడియోని లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి। చూడండి, ఇందులో మనం చూసుకున్నట్లయితే స్పీచ్ రికార్డింగ్ అండ్ ట్రాన్స్క్రిప్షన్, సెంటెన్స్ కంపోజిషన్, సెంటెన్స్ ట్రాన్స్లేషన్, టెక్స్ట్ టు స్పీచ్ వాలిడేషన్, కంటెంట్ రైటింగ్ జాబ్స్ కూడా ఉన్నాయండి। చాలామంది అడుగుతున్నారు కదా, కంటెంట్ రైటింగ్ జాబ్స్ కూడా ఉన్నాయి। తర్వాత మనకి లాంగ్వేజ్ ఎక్స్పర్ట్ జాబ్స్ కూడా ఉన్నాయన్నమాట। సో వీటితో పాటు మనకి రీసెర్చ్ ఓపెనింగ్స్ అని చెప్పేసి డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీలో మనకి జాబ్స్ కూడా ఉన్నాయి। ఫర్ ఎగ్జాంపుల్ కు నేనైతే కంటెంట్ రైటింగ్ సంబంధించిన జాబ్స్ నోటిఫికేషన్ అయితే నేను ఓపెన్ చేశానండి। ఇవన్నీ కూడా మనకి పార్ట్ టైం జాబ్స్ అన్నమాట। సో మీరు అప్లై చేసుకోవడానికి సంబంధించి క్లిక్ హియర్ టు అప్లై నౌ అనే ఆప్షన్ అయితే ఉంది కదా, దాని మీద క్లిక్ చేసేసి ఒక గూగుల్ ఫామ్ అయితే వస్తుంది, దాని మీద క్లిక్ చేసి మీరైతే ఈజీగా సో అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు। దీనికి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే అండర్ గ్రాడ్యుయేట్స్ అంటే 10+2 అండ్ ఇంటర్ వాళ్ళు, డిప్లొమా వాళ్ళు, ఐటీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు। గ్రాడ్యుయేట్స్ అంటే డిగ్రీ బీటెక్ ఫామ్స్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు। పీజీ ఫినిషర్స్ని కూడా అప్లై చేసుకోవచ్చు। ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు। ఈ వర్క్ అనేది ఎనీవేర్ ఇన్ ఇండియా, అంటే దిస్ వర్క్ క్యాన్ బి డన్ ఫ్రమ్ ఎనీవేర్ అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అనమాట। పర్ మంత్ మీకు శాలరీ కూడా ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు। తర్వాత మనకి స్పీచ్ రికగ్నైజేషన్ ఇన్ అగ్రికల్చర్ అండ్ ఫైనాన్స్ ఫర్ ద పూర్ ఇన్ ఇండియా। సో దీనికి సంబంధించి మీకు శాలరీ ఏ విధంగా ఉంటుందని చెప్పేసి చూసుకున్నట్లయితే మీకు 500 రూపీస్ ఫర్ ఎవ్రీ 20 మినిట్స్ ఆఫ్ ఎఫెక్టివ్ డ్యూరేషన్ అని చెప్పేసి ఇచ్చారనమాట। సో ఈ విధంగా మీకు సో 20 నిమిషాలకు గాను 500 రూపాయల చొప్పున మీకైతే పే చేస్తామని చెప్పేసి చెప్తున్నారన్నమాట। దీనికి కూడా ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే అండర్ గ్రాడ్యుయేట్స్ 10+2 క్వాలిఫికేషన్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు అన్నమాట। ఇంటర్ వాళ్ళు, బీటెక్ వాళ్ళు, డిగ్రీ వాళ్ళు, ఫార్మసీ వాళ్ళు, ఐటీ వాళ్ళు, ఇంటర్ వాళ్ళు ఎవరైనా సరే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు। ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇస్తున్నారు। ఇది కూడా మనకి ఎనీవేర్ ఇన్ ఇండియా కాబట్టి సో ఇంట్లో కూర్చొని చక్కగా వర్క్ అనేది చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్తున్నారన్నమాట। సో వీటికి సంబంధించి మీకు మస్ట్ హ్యావ్ ఏ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్, మీ దగ్గర ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ కానీ లేకపోతే ల్యాప్టాప్ కానీ డెస్క్టాప్ కానీ ఏదో ఒకటైతే ఖచ్చితంగా మీకు ఉండాల్సి ఉంటుందని చెప్పేసి మనకి డీటెయిల్స్ అనేది క్లియర్గా అయితే ఇచ్చారన్నమాట। సో ఇక్కడ మనకి నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మనకి స్పీచ్ రికగ్నైజేషన్ ఇన్ అగ్రికల్చర్ అని చెప్పేసి చెప్తున్నారు కాబట్టి సో మీరు ఇక్కడ మనకి జాబ్ ప్రొఫైల్ నేమ్ కూడా మనకి అదే ఇచ్చారన్నమాట। సో లోకల్ డైలెక్ట్లో మీరైతే మాట్లాడాల్సి అయితే ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు, అంటే తెలుగులోనే మీరైతే మాట్లాడతారు। గాయస్, వీటిని డౌన్లోడ్ చేసుకోవాలంటే చాలా సింపుల్ అండి। ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి టెక్స్ట్ టు స్పీచ్ వాలిడేషన్ అని చెప్పేసి ఉంది కదా, నేనైతే దాని మీద ఒకసారి క్లిక్ చేస్తాను। క్లిక్ చేసి డౌన్లోడ్ అనే ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మనకైతే ఓపెన్ అవుతుంది అనమాట। నేనైతే డౌన్లోడ్ చేసి చూపిస్తున్నాను చూడండి। ఫర్ ఎగ్జాంపుల్ దీని గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఏ విధంగా అప్లై చేసుకోవాలో కూడా క్లియర్గా చెప్తాను। రిమైనింగ్ ఏవైతే జాబ్స్ ఉన్నాయో వాటి గురించి మీరు ఏంటంటే మీరు కూడా డౌన్లోడ్ చేసుకొని చెక్అవుట్ అయితే చేసుకోండి గైస్. సో హ్యూజ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి కాబట్టి తప్పకుండా ఆపర్చునిటీ అయితే యూజ్ చేసుకోండి। మొత్తం అన్ని కూడా నేను అప్లై చేసి చూపించాలంటే చాలా టైం అయితే తీసుకుంటుంది కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్కి ఒక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి రిమైనింగ్ డీటెయిల్స్ అని కూడా మీకైతే చూపిస్తాను। స్పీచ్ రికగ్నైజేషన్ ఇన్ అగ్రికల్చర్ అని చెప్పేసి చెప్తున్నారు కదా, సో వీటికి సంబంధించిన డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ శాలరీ ఏ విధంగా ఇస్తారంటే కనుక 1,000 రూపీస్ ఫర్ 500 ఆడియో శాంపుల్స్ అని చెప్పేసి చెప్తున్నారు। వాళ్ళు మీకు ఇనీషియల్గా డెమో ఇస్తారు ఏ విధంగా వర్క్ చేయాలి ఏంటని చెప్పేసి, సో దాన్ని బేస్ చేసుకుని మీరైతే వర్క్ అనేది చేస్తారు। క్వాలిఫికేషన్స్ ఏంటంటే అండర్ గ్రాడ్యుయేట్స్ 10+2 క్వాలిఫికేషన్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు అన్నమాట। ఇంటర్ వాళ్ళు, డిప్లొమా వాళ్ళు, ఐటీ వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది। గ్రాడ్యుయేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు కాబట్టి డిగ్రీ బీటెక్ ఫార్మసీ వాళ్ళు, పీజీ వాళ్ళు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు। ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్తున్నారు। ఇవన్నీ కూడా కంప్లీట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అనమాట। దిస్ వర్క్ క్యాన్ బి డన్ ఫ్రమ్ ఎనీవేర్, ఇట్ ఈస్ ఏ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అని చెప్పేసి చెప్తున్నారు। మరి దీనికి సంబంధించి మనకి ఏమేమి స్కిల్స్ కావాలి ఏంటని చెప్పేసి చూసుకున్నట్లయితే చూడండి, కానీ బేసిక్గా మీకు కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాల్సి ఉంటుంది। షుడ్ బి నేటివ్ టు 1 of the 9 languages. ఇక్కడ పక్కన కనిపిస్తున్నటువంటి 9 languages ఏదో ఒక లాంగ్వేజ్ మీకు డెఫినెట్గా అయితే వచ్చిండాలి। మన వాళ్ళందరికీ కూడా తెలుగు లాంగ్వేజ్ వచ్చు కాబట్టి సో మీరైతే అప్లై అనేది చేసుకోవచ్చు అన్నమాట। దీనికి సంబంధించి షుడ్ హ్యావ్ గుడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ అని చెప్పేసి చెప్తున్నారు। సో ల్యాప్టాప్, డెస్క్టాప్ ఏదో ఒకటి అయితే మీకు కావాల్సి అయితే ఉంటుందని చెప్పేసి వీరు డీటెయిల్స్ ఉన్న క్లియర్గా అయితే చెప్తున్నారు అన్నమాట। సో వీటికి సంబంధించి మనకైతే ఒక అప్లికేషన్ లింక్ అయితే ఇచ్చారు, దాని మీద క్లిక్ చేసి మనం అయితే అప్లై చేసుకోవాలి। ఫర్దర్గా నేను మీకు చూపిస్తాను ఏ విధంగా అప్లై చేసుకోవాలి అని చెప్పేసి జాబ్ డిస్క్రిప్షన్ విషయానికి వచ్చినట్లయితే మనకి వీళ్ళు ఏం చెప్తున్నారంటే వీఆర్ లుకింగ్ ఫర్ ఎ క్యాండిడేట్ హూ ఈజ్ వెరీ యాక్టివ్
అండ్ హ్యాస్ గుడ్ లిజనింగ్ స్కిల్స్. సో ఎవరైతే యాక్టివ్గా ఉండి మంచి లిజనింగ్ స్కిల్స్ ఉంటాయో వాళ్ళు మాకు కావాలని చెప్పేసి వీళ్ళు డీటెయిల్స్ చెప్తున్నారు. హిజ్ ఆర్ హర్ రోల్ విల్ బీ టు లిజన్ టు ఏ గివెన్ సెట్ ఆఫ్ స్పీచ్ రికార్డింగ్స్. అంటే వాళ్ళు ఏంటంటే కొన్ని స్పీచ్ రికార్డింగ్స్ అయితే ఇస్తారన్నమాట. ఈ యొక్క స్పీచ్ రికార్డింగ్స్ అయితే మనం తరువాత అయితే వినాల్సి అయితే ఉంటుంది. సో వాటిలో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయి ఏమున్నా సరే మనం అయితే కరెక్ట్ చేయాల్సి అయితే ఉంటుందని చెప్పేసి వీళ్ళు డీటెయిల్స్ చెప్తారన్నమాట. దీంతోపాటు ద క్యాండిడేట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు ఫ్లాగ్ ఏ రికార్డింగ్ వెన్ ద రికార్డెడ్ స్పీచ్ డస్ నాట్ మ్యాచ్ విత్ ద గివెన్ టెక్స్ట్. వాళ్ళు ఏంటంటే ఒక టెక్స్ట్ ఇస్తారండి, ఆ యొక్క టెక్స్ట్తో పాటు మీకు ఒక ఆడియో క్లిప్ అయితే ఇస్తారన్నమాట. రెండు కూడా సో మెర్జ్ చేయాల్సి ఉంటుంది. అంటే ఏంటంటే రెండిట్లో కూడా సెంటెన్స్ అనేది కరెక్ట్గా ఫ్రేమ్ అయ్యి ఉందా లేదా, సో వాటిని అయితే మీరు ఐడెంటిఫై చేయాల్సి అయితే ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు. ఒకవేళ కనుక ఆ విధంగా మ్యాచ్ అవ్వలేని పక్షంలో మీరైతే ఫ్లాగ్ చేయాలంటే వాటిని రిపోర్ట్ చేయాల్సి అయితే ఉంటుందని చెప్పేసి ఇక్కడ మనకి చెప్తున్నారు. ద క్యాండిడేట్ షుడ్ బి రెగ్యులర్ విత్ ద గివెన్ టాస్క్. సో ప్రతిరోజు కూడా మీరు చేయాల్సినటువంటి డ్యూటీ అయితే అదే అని చెప్పేసి వీళ్ళు డీటెయిల్స్ చెప్తున్నారు. అండ్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్ నీడ్స్ టు గో త్రూ ఏ పైలట్ టాస్క్ అండ్ విల్ బి సెలెక్టెడ్ ఫర్ ద జాబ్ ఓన్లీ ఇఫ్ దే ఆర్ ఫౌండ్ టు పర్ఫామ్ సాటిస్ఫాక్టరీ. అంటే వీళ్ళు ఏం చెప్తున్నారంటే వన్స్ మీరు అప్లై చేసిన తర్వాత వాళ్ళైతే మీకు ఒక టాస్క్ అయితే ఇస్తారన్నమాట. ఆ యొక్క టాస్క్లు మీ యొక్క పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకొని మిమ్మల్ని అయితే సెలెక్షన్ చేస్తామని చెప్పేసి వీళ్ళు డీటెయిల్స్ చెప్తున్నారు. ఇప్పుడు ఎలా అప్లై చేసుకోవాలో చూద్దామండి. ఓకేనా, సో కంప్లీట్ డీటెయిల్స్ చెప్పాను కదా మీకు ఏ విధంగా అప్లై చేసుకోవాలి. ఇప్పుడు చూద్దాము రిమైనింగ్ జాబ్స్కి సంబంధించి కూడా మీరు సేమ్ ఈ విధంగానే. సో నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత టాప్ సైడ్లో మీకు అయితే ఉంటుందండి. ఓకేనా, ఇక్కడ మాత్రం మనకి బాటమ్ సైడ్లో ఇచ్చారు. రిమైనింగ్ జాబ్స్ అన్నిటికీ కూడా టాప్ సైడ్లో ఇచ్చారన్నమాట లింక్, దాని మీద క్లిక్ చేసి మీరైతే అప్లై చేసుకోవచ్చు. సో గాయస్ ఈ విధంగా అయితే మనకు ఓపెన్ అవుతుందన్నమాట. వన్స్ మనం అప్లై చేసిన తర్వాత ఈ విధంగా మీ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా ఇవ్వాల్సి ఉంటుంది. మీ యొక్క మెయిల్ ఐడి, మీ యొక్క ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, కాంటాక్ట్ నెంబర్, డిజిగ్నేషన్, మీ స్టూడెంట్ హౌస్ వైఫ్ ఏంటని చెప్పేసి మెన్షన్ చేయండి. ఆర్గనైజేషన్, ప్రస్తుతం మీరు ఏదైనా కంపెనీలో వర్క్ చేస్తే కనుక ఇక్కడ మెన్షన్ చేయాలి. లేదు నేను ఫ్రెషర్ అనుకుంటే ఎన్ఏ నాట్ అప్లికబుల్ అని చెప్పేసి పెట్టండి, సరిపోతుంది. కమ్యూనికేషన్ అడ్రస్, మీ యొక్క అడ్రస్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. లేటెస్ట్ సీవీ లింక్, సీవీ అంటే ఏంటంటే రెజ్యూమ్ అండి. రెజ్యూమ్ మీ దగ్గర లేకపోతే నేను డిస్క్రిప్షన్లు ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకొని వాళ్ళు అడుగుతున్నటువంటి స్కిల్స్ అన్ని కూడా మీరైతే మెన్షన్ చేయాలి. మెన్షన్ చేసిన తర్వాత మీరు ఏం చేయాలంటే గూగుల్ డ్రైవ్ ఉంటుంది కదా మీ యొక్క ఫోన్లో, గూగుల్ డ్రైవ్ అనే యాప్ ఉంటుంది, దాంట్లోకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసిన తర్వాత దాని యొక్క లింక్ షేరింగ్ అనేది ఆన్ చేసుకోవాలి. ఖచ్చితంగా లింక్ షేరింగ్ అనేది ఎనీ వన్ ప్రతి ఒక్కరికి కూడా షేర్ అయ్యే విధంగా మీరు లింక్ షేరింగ్ ఆన్ చేసుకున్న తర్వాత లింక్ కాపీ చేయండి. కాపీ చేసి ఇక్కడ మీరు పేస్ట్ చేయాలి. పేస్ట్ చేసిన తర్వాత లాంగ్వేజెస్ నోన్, మీకు ఏ లాంగ్వేజెస్ వచ్చో మీరైతే మెన్షన్ చేయాలి. తెలుగు వచ్చు కదా తెలుగు పెట్టండి, హిందీ వస్తే హిందీ పెట్టండి. సో ఆ విధంగా పెట్టిన తర్వాత మీకు సంబంధించిన స్కిల్స్, వాళ్ళు అడుగుతున్నటువంటి స్కిల్స్ కూడా మెన్షన్ చేయాలి, ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. మెన్షన్ చేసిన తర్వాత సెలెక్ట్ ద పొజిషన్ యు ఆర్ అప్లయింగ్ ఫర్. సో మీరు ఏ పొజిషన్కి అప్లై చేస్తున్నారు ఇక్కడ మనకి డీటెయిల్స్ క్లియర్గా ఇచ్చారు కదా. సో ఈ విధంగా మీరు ఏంటంటే మీకు సంబంధించినటువంటి లింక్స్ అన్ని కూడా, అంటే ఏదైతే జాబ్స్కి సంబంధించి మీరు అప్లై చేస్తారో దానికి సంబంధించి మీరైతే డైరెక్ట్ ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ వాట్ అకార్డింగ్ టు యూ మేక్స్ యూ బెస్ట్ ఫిట్ ఫర్ దిస్ పొజిషన్. ఈ యొక్క పొజిషన్ అంటే ఈ రోల్కి సంబంధించి మీరు వర్క్ చేయడానికి, సో మీరు ఏ విధంగా ఫిట్ అవుతారని చెప్పేసి ఫ్యూ లైన్స్ రాయండి అని చెప్పేసి అడుగుతాను. వన్ ఆర్ టూ లైన్స్ అయితే ఏదో ట్రాయండి. రాసిన తర్వాత ఇక్కడ మనకి టర్మ్స్ అండ్ కండిషన్స్కి అయితే మనం యాక్సెప్ట్ చేస్తున్నట్లు ఈ విధంగా మనం పెట్టాల్సి ఉంటుంది. సో మీరు ఏదైనా కామెంట్ చేయాలనుకుంటే కనుక ఇక్కడ మీరు మెన్షన్ చేయొచ్చు, లేకపోతే వాటిని స్కిప్ చేయండి. ఫైనల్గా సబ్మిట్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే మనకి అప్లికేషన్ అయితే సబ్మిట్ అవుతుంది గైస్. ఈ విధంగా మీరు ఆన్లైన్లో ఈజీగా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఫర్దర్గా మీ యొక్క రెజ్యూమ్ అనేది షార్ట్ లిస్ట్ అయినట్లయితే వాళ్ళే మీకు మెయిల్స్ అయితే చేస్తారు. తర్వాత సెలక్షన్ ప్రాసెస్ సంబంధించి వాళ్ళే మీకు అప్డేషన్ అయితే చేస్తారు. సో వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు అరౌండ్గా 30,000 రూపీస్ శాలరీ అయితే పేమెంట్ అయితే రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ గైస్.